హాయ్ ఫ్రెండ్స్, గీతా రంజిత్ కేకే ఛానల్ కి స్వాగతం. ఈరోజు నేను మీ అందరికీ 10 వెరైటీస్ లో దియాస్ ను చూపించబోతున్నాను. ఇది కలర్స్ వేసుకున్నానండి అల్యూమినియం క్యాండిల్స్ కి. అలాగే దానికి ఏంటంటే ఫెవికాల్ తో అతుకు పెట్టేసి మిర్రర్స్ ని, అంటే మనం గ్యాప్ తీసుకోకుండానే పెట్టుకోవాలి. ముందుగా ఏంటంటే నేను ఈజీగా ఎంత దూరంలో పెట్టుకుంటే మళ్ళీ మిడిల్లో పెట్టచ్చు అనేసి అలా గ్యాప్ ఇచ్చి పెట్టేశాను. ఇదేంటంటే ప్లెయిన్ కలర్కి మనం మిర్రర్ పెడుతున్నాం కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇంకిప్పుడు మనం మిగతా ప్లేస్లో ఇలా పెట్టుకుంటే మనకు అన్నీ కూడా కరెక్ట్ షేప్లో మిర్రర్స్ ఉంటాయన్నమాట. దీనికి కలర్ వేసినట్టుగానే మిగతా వాటికి కలర్ వేసుకొని ఇలా మిర్రర్స్ పెట్టుకున్నాము. చూసారా ఎంత చక్కగా వెలుగుతున్నాయి. మనకు చీకట్లో కూడా చాలా బాగా మిర్రర్స్ కదండి, మస్తు షైనింగ్గా వస్తుంది. నెక్స్ట్ వేరే అల్యూమినియం క్యాండిల్స్కి నేను ఇలా అండి బీడ్స్, మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను ఇలా బీడ్స్ వీటికి పెట్టుకున్నానన్నమాట. ఇలా 4 అంటే 2 కలర్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. దానికి రెడ్ కలర్ బీడ్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ అది అయిపోయింది. ఇంకో క్యాండిల్కు ఇలా గ్రీన్ కలర్ అన్నమాట, దానికి కూడా సేమ్ 4 ఒకటి, దాని పక్కనే సైజ్ కరెక్ట్గా చూసుకుంటూ ఎదురుగా ఇంకొకటి, అలాగే ఇంకో సైడ్ కూడా ఒకటి పెట్టి దానికి ఎదురుగా వచ్చేటట్టుగా ఇంకో కుందన్ను కూడా మనం అతికించేసుకుందాం ఇలా. అలాగే మధ్యలో గోల్డ్ బీడ్స్ కూడా నేను జాయిన్ చేశాను. చాలా చక్కగా ఆ రెడ్ కలర్ గ్రీన్ కలర్స్కి చీకట్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదా 3rd అండి. వీటికి ఏంటంటే మనకి ఇంట్లో టేప్ అవైలబుల్గా ఉంటుంది కదా, 3 కలర్స్ మనం ఎలా వాటికి చుట్టుకోవాలి. ముందుగా గోల్డ్ కలర్ది టేప్ చుట్టేసుకున్నాను. ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. 3 కలర్స్ బ్లూ అండ్ గ్రీన్ గోల్డెన్ వెలిగిస్తే చాలా అందంగా షైనింగ్గా కనిపిస్తుంది. 4th వన్ వచ్చేసి ఇలా ఫెవికాల్ పెట్టుకొని గోల్డ్ ఇవి బీడ్స్ అండి, ఇలా వరుసగా పెట్టుకున్నాను. కిందికేమో మిడిల్లో వచ్చేటట్టుగా ఒక్కొక్కటి పెట్టుకొని ఇంత చక్కగా కనిపిస్తున్నాయో, సూపర్. నెక్స్ట్ 5th వన్, మనకి ఇంట్లో లేసులు అవైలబుల్గా ఉంటాయి కదండి, వాటిని నేను ఫెవికాల్ పెట్టేసుకొని ఇలా లేసు దానికి వచ్చేలాగా అతికించానమాట. చాలా బాగా కనిపిస్తుందండి. మనకైతే ఇవి ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయి, బ్లౌజెస్కి వాటికి మిగులుతూ ఉంటాయి కదా ఆ లేసెస్. మనం వాటిని వేస్ట్ చేయకుండా ఇలా దియా క్రాఫ్ట్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏమో వేరే లేస్ అండి. 6th వన్ వచ్చేసి దీనికి ఉలన్ అన్నమాట, ఫెవికాల్ అంతా రాసుకొని ఉలన్తో మనం ఇలా వరుసగా చుట్టుకోవాలన్నమాట. చాలా బాగా కనిపిస్తుందండి. మన దగ్గర ఏ కలర్ ఉలన్ ఉంటే ఆ కలర్తో చేసుకోవచ్చు, లేదంటే గమ్ పెట్టేస్తున్నాం కాబట్టి మనకు అసలు ఊడదండి, మంచిగా స్టిక్గా అతుక్కుంటుంది. కాకపోతే మనం వరుస అనేది మధ్యలో గ్యాప్స్ అనేవి రాకుండా అలా దగ్గరికి చేతో అనుకుంటూ చుట్టేసుకోవాలి. మొత్తం నీట్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. రెడ్ ఏంటంటే బాగా బ్రైట్నెస్ కనిపిస్తుందని నేను రెడ్ కలర్ ఉలన్ తీసుకున్నానన్నమాట, షైనీగా ఉంటుందని. దీనికి అలా 2 క్యాండిల్స్ని నేను ప్రిపేర్ చేసుకొని గోల్డ్ బీడ్స్ పెట్టుకొని ఇలా వెలిగించాను. 7th వన్ వచ్చేసి పేపర్స్తో అండి, నేను క్యాండిల్కి అలా ఫ్లవర్ షేప్లో ఫోల్డ్ చేసి
దాన్ని రౌండ్గా కట్ చేసుకున్నాను. మన ఫ్లవర్ మోడల్లో చక్కగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా మిడిల్లో కూడా ఒకసారి కట్ చేయాలి. మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కట్ చేసుకున్నట్లయితే ఫ్లవర్ షేప్ అనేది మనకు చక్కగా వస్తుంది. ఇలా అది అలా కట్ చేసేసుకొని మనకు షేప్ పర్ఫెక్ట్గా ఒకవేళ అనిపించకపోతే మళ్ళీ సిజర్స్తో షేర్ చేసుకోవచ్చు. దాన్ని ఏంటంటే ఒక ఫ్లవర్ షేప్లో తేవడానికి అలా మనం పెయింట్ బ్రష్తో అలా అనుకుంటే సరిపోతుంది. ఇలా అయితే మనకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నీ కూడా కట్ చేసుకున్నాను. వాటికి ఏంటంటే బీడ్స్ గోల్డ్ కలర్వి అన్నీ అతికించి రెడీగా పెట్టేసుకొని దియాకి స్టిక్ చేయడానికి ప్రిపేర్ చేశానన్నమాట. ఇప్పుడు మనం దియాకి గమ్ పెట్టుకుందాము. ఆ ఫ్లవర్ను అతికించేద్దాము. ఫైవ్ ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా కరెక్ట్ మనం డిస్టెన్స్ చూసుకుంటూ ఆ ఫ్లవర్స్ అతికించుకోవాలి. చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. కొద్దిసేపు అయితే అతుక్కుంటాయండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి బటన్స్తో అండి. మనకు బటన్స్ ఇంట్లో వేస్ట్గానే పడి ఉంటాయి కాబట్టి మనం వాటిని ఇలా డిజైన్ చేసుకున్నట్లయితే దియాకి అందంగా ఉంటుందని ఆలోచించానన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. అలా అన్ని కలర్ఫుల్ బటన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఒకవేళ వైట్ బటన్స్ ఉన్నా కూడా వాటికి మనం పెయింట్ చేసి ఆర్కలిక్ పెయింట్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అలా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అన్నమాట. నేనేంటంటే దీనికి మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ అతికించుకుంటున్నాను. ఎందుకంటే మనకు కొంచెం నైస్ లుకింగ్ ఉండడం కోసం. అలా మీరు ఒకవేళ కలర్ బటన్స్ లేవు, వైటే ఉన్నాయి, కలర్ వైట్ కనిపించదు అనుకున్న వాళ్ళైతే కనుక ఆర్కలిక్ పెయింట్తో మనం బటన్కి కలర్ వేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్స్ వేసుకొని కూడా ఇలా బటన్స్ను స్టిక్ చేసుకుని దానిపైన గోల్డ్ లేదంటే డైమండ్స్ ఏవైనా అవైలబుల్గా ఉన్న స్టోన్స్ని మనం అతికించుకున్నట్లయితే చాలా బాగా కనిపిస్తుందండి. చూసారు కదా సూపర్. ఇంకొకటి నేను వేరే బీడ్స్తో చేశాను. ఇంకొకటి అండి ఇది, ఈ మనం క్యాండిల్కి గమ్ పెట్టేసుకొని కలర్ రైస్ అన్నమాట. అది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందే. దాన్ని అందులో డిప్ చేసుకొని మనం అంతా కూడా అది క్యాండిల్కి అతికించుకోవాలన్నమాట. చాలా సూపర్గా కనిపిస్తుంది అండి ఇది. చూసారా చాలా బాగుంటుంది. మనం కొంచెం డార్క్గానే పెట్టుకుంటేనే రైస్ లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. నేను రెడ్ అండ్ గ్రీన్ చేసి పెట్టుకున్నా. ఇది నెక్స్ట్దండి. ఏదో మనకు నచ్చిన కలరు అల్యూమినియం క్యాండిల్కి వేసుకొని ఇలా మనం అంతా గమ్ రాసేసుకుందాము. రాసుకొని దీనికి ఏంటంటే మన దగ్గర చైన్ బీట్ ఉంటుంది కదా డైమండ్స్ది, అది అలా చుట్టేసుకొని పైన అలాగే కింద కూడా మనం ఇంకొకటి చుట్టుకోవడానికి ఫెవికాల్ రాసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇంకొకటి తీసుకొని కరెక్ట్గా దానికి ఎడ్జ్లో రావాలన్నమాట. మిడిల్లో గ్యాప్ ఉండాలి. అలా ఎడ్జ్లో వచ్చే విధంగా మనం ఈ డైమండ్ చైన్ని చుట్టేసుకొని మధ్యలో ఏంటంటే మనం బీడ్స్ పెట్టుకోవడానికి ఫెవికాల్ పెట్టుకుందాము. బ్లూ కలరు అలాగే గోల్డ్ కలరు బీట్ కూడా ఇంకొకటి పెడతానన్నమాట. మధ్యలో ఒకటి బ్లూ ఒకటి గోల్డ్, ఒకటి బ్లూ ఒకటి గోల్డ్ డిఫరెంట్గా ఉండాలని ఆ కలర్స్ చూజ్ చేసుకొని పెడుతున్నానమాట. దాంతో మనకి ఏంటంటే లుక్ అపియరెన్స్ అనేది నీట్గా కనిపిస్తుంది. మన దగ్గర ఏ డైమండ్స్ ఉంటే ఆ డైమండ్స్ పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏదో చిన్న చిన్న వర్క్స్ అవి బ్లౌజెస్కి చేసుకుంటూ ఉంటాము. ఇంట్లో డైమండ్స్ అనేవి మనకి ఎప్పుడు ఏవో కొన్ని కొన్ని కలర్స్ మిగులుతూ ఉంటాయి కదా. ఏ కలర్ అన్ని ఆల్ కలర్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట.
ఇలా క్యాండిల్ చుట్టూ కూడా మనం స్టోన్స్ బీడ్స్ పెట్టుకొని డెకరేట్ చేసుకుందాము. అయిపోయిందండి, చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుంది. ఆ గోల్డ్ డైమండ్స్ చైన్ ప్లస్ మధ్యలో బీడ్స్ ఎక్సలెంట్గా ఉందండి. చూసారా, ఇలా ఉలన్తో నేను చేసింది బౌల్ ఉందన్నమాట, అందులో పెట్టాను. అలాగే నేను చేసిన దియాస్ అన్నీ కూడా ఇలా స్వస్తిక్లో డెకరేట్ చేసుకున్నాను. చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఇంకొకటి ఫ్రెండ్స్, మీ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ షేర్ కామెంట్స్ పెట్టండి. చేసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తూ కామెంట్స్ పెట్టి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి.